ఇదే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత చంపేశారు, ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి, అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము మరీ మరీ చెప్తున్నాం, ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మ్యాక్సిమం అందరినీ కూడా 24 గంటల నుంచి 48 గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది. దయచేసి వినండి సార్ ప్లీజ్, ఇది చాలా సెన్సిటివ్ విషయం. మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే, స్వరంగా ఉండాల్సిందే. దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళా ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. దయచేసి ఒకసారి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి బోర్డు ఐడెంటిఫికేషన్ అవ్వలేదు, ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు అన్న సంగతి కొన్ని కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష. సభ ముందు కొన్ని ఉంచలేము, వేకర్ రిటర్న్ గా రాసిమన్నా కూడా రిటర్న్ గా రాసి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష. నేను నిజంగా విమర్శించాలి, ఇక్కడే కూర్చొని విమర్శించాలనుకుంటే 2019 నుంచి 24 వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారా? అదేవిధంగా విజయవాడ నడిపొడ్డులో ఒక దళిత మహిళను, దళిత వికలాంగురాలని హాస్పిటల్ రూమ్ లో పెట్టి 3 రోజులు సామూహిక అత్యాచారం జరిపితే అదే విషయం చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా? చెప్పాలి అధ్యక్ష, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. చెప్పాలంటే కొన్ని కొలు చెప్తాం ఇలాంటి సంఘటనలు, అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి. అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదేవిధంగా వాళ్ళకి కనీస ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా, ఈ 5 నెలల్లో వితిన్ 24 గంటల నుంచి 48 గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్ పంపించిన ఘనత మా పోలీసు వ్యవస్థ అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు లేకున్నారు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి, చెట్టు నరకడానికి, ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపలాలు కాయడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్ల రక్షించే విషయాలు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, దిశ చట్టము, దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు. సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి కానీ అడుగుతున్నాను అధ్యక్ష, అసలు దిశ చట్టం అనేది ఉందా? దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా? దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని, దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష, తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 4th లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష, దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి, పోలీస్ ఆఫీసర్ కదా ఆయన. ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు. నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధపడి అక్కడికి వచ్చా. నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష, దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నామన్నారు. నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. నిర్భయ చట్టం ఉండి కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని, ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో, బాధితులు వచ్చారో, వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు. ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి చార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది,
ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుంటే, ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే, ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్ అన్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అని 4 వీల్స్ అన్నారు, 2 వీల్స్ అన్నారు, ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు? మంత్రి గారు, అధ్యక్ష, మంత్రి గారు ఒక విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు క్లోజ్ చేయండి. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. నా ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. అధ్యక్ష, నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పేం లేదు. క్వశ్చన్ కి సమాధానం మీరు పూర్వపరాలు వన్ వర్డ్ క్వశ్చన్ వన్ వర్డ్ ఆన్సర్ మనం అన్ని చెప్పేలాగా సభలో వన్ వర్డ్ ఆన్సర్ చెప్పలేం కదా. మన క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. కూర్చోండి సార్. అధ్యక్ష చెప్పండి, చెప్పండి మంత్రి. 5 సంవత్సరాల ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి, కూర్చోండి. మేడం, మేడం చెప్పండి. అధ్యక్ష, ఇది కాదు సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను. ఒక మంత్రిగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, సమాధానం చెప్పండి. మీరు చెప్తున్నారు అధ్యక్ష, బ్రీఫ్ చేయండి. ఇంకా అధ్యక్ష, ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది, మహిళల గురించి మాట్లాడటం, మహిళల గురించి అయిన తర్వాత కూర్చో. భాషా గారు అయిన తర్వాత మాట్లాడదు. మేడం గారు చెప్పిన తర్వాత, మేడం గారు చెప్పిన తర్వాత. నేను మీకు, మేడం మేడం మీరు చేతితో మాట్లాడండి. చాలు అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన, మేడం మీరు చెప్తున్నారు, మీరు సభ వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా మేడం మీరు చేతితో మాట్లాడండి. అధ్యక్ష, ఇంకో 2 నిమిషాలు అధ్యక్ష. మీరు సభతో కాదు మాట్లాడేది, చేతితో మాట్లాడండి. ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేస్ కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు, మా నాయకుడు గాంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో గాంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష, దాని ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష. దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులున్నారో వాళ్ళకి త్వరిత గతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. దాని మీద మేము స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పుందని అందరు నుంచున్నారు చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష, అందరు నుంచున్నారు కదా. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పుందని అడగమని అడగండి. కాబట్టి అధ్యక్ష, మేడం మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, ప్లీజ్ ప్లీజ్ సలాం, ప్లీజ్ క్లోజ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష. క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. కాబట్టి అధ్యక్ష, ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయి ఉన్నాం. మేజర్ పార్ట్ మహిళల రక్షణ విషయంలో పెట్టుకున్నాం. మహిళల జోలికి వచ్చిన, మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన, బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫర్మ్ గా వ్యవహరించి వాళ్ళకి శిక్షలు విధించేటట్టుగా మేము ఉంటాము. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష, దేవతలు పూసింపబడాలని మాట్లాడారు, నేను ఒకటే మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి
బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష.